దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమమును చూస్తున్న విశ్వసిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారు కదా? గడిచిన వారమంతా కాపాడి మనల్ని ఆయన నీడలో మనల్ని భద్రపరుస్తూ వేదనలందు బాధలందు కష్టాలందు దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నా ఆ దేవాతి దేవునికి ఒకసారి మనం అందరము హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ఎందుకంటే ప్రతి నిత్యము మనం స్తుతించాలి. నేను అంతకుముందు చాలా చెప్పాను, ప్రభు నందు ఆనందించడి. మరలా చెప్పదును, ఆనందించడి, ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకంటే ప్రతి దినము శ్రమలే ఉంటాయి. ఎప్పుడు సంతోషం ఉండదు మన బ్రతుకుల్లో, చీకటే ఉంటుంది. కానీ వెలుగునిచ్చే దేవుడు మనతో ఉన్నప్పుడు చీకటి కొంతకాలం ఉంటుంది, కొంతసేపు ఉంటుంది. ఎప్పటికీ వర్షం పడుతుందండి, వర్షంలో కూడా దేవుడు కొంచెం వెలుతురును కూడా దయచేస్తాడు. ఎప్పుడూ చీకటి ఉండదు, వెలుగు కూడా ఉంటుంది. ఎప్పుడు కష్టాలు ఉండవు, కష్టాలు వెనుక కూడా దేవుడు మేలు చేసే దేవుడు. మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు. మనుషులైతే కీడు చేస్తారు, మనుషులైతే మాటలతో మనల్ని బాధపరుస్తారు, కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి అందుకే ప్రతి నిత్యము ప్రార్థించండి, మెలకుగా ఉండండి, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయండి, మీ చేతులెత్తి ఆయనకు స్తుతి చెల్లించండి అని ప్రతిసారి చెప్తూ ఉంటాను. భయపడొద్దు బిడ్డ అని చెప్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? సాతానుడు అపవాది, వాడు ప్రతి ఇంట్లో చేరి ప్రతి కుటుంబంలో తొందరలు కలెక్ట్ చేస్తున్నాడు. మరీ దినాల్లో అయితే ఎక్కువగా అసలు ప్రార్థించనిస్తలేడు. సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకొని ఆ ఫోన్లు వైపే, గుడిలో కూడా సెల్ ఫోన్లే. ఈ దినాల్లో అంత్యకాలంలో మనం ఉన్నాం. సాతానుడు బహు ఉగ్రుడై వాడి ఇష్టం ఉన్నట్టు ప్రతి వాళ్ళ దగ్గర, ప్రతి కుటుంబంలో, భార్యల భర్తల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన, కుటుంబాల్లో, తల్లిదండ్రుల బిడ్డల మధ్యన కలతలు రేపేస్తూ ఉన్నాడు. కానీ వాడిని అణచాలంటే ప్రార్థన కావాలి. నీ మనసు ఆయన పైన నిలుపుకున్నప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యం చేస్తాడు. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం స్తుతింపబడిన కాక. నీవే అద్వితీయుడవు, మహాఘనుడవు, రాజాతిరాజ, జీవమిచ్చివాడ జీవాధిపతి, నీకే స్తోత్రమయ్యా. ఇక ప్రభా, మాకు ఈ దినాన్ని ఇచ్చరయ్యా, మీకు వందనాలయ్యా. ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎన్నో కలుగుతున్నప్పటికీ నీవైతే మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే నీకు స్తోత్రాలయ్యా. ఆ కష్టాల్లో నుండి మమ్మల్ని విడుదల కలుగ చేస్తున్నావు, నీకు స్తోత్రాలయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో బాబు, మనసుకు నెమ్మది లేక, బిడ్డల మధ్యన సమాధానం లేక, అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఇంకా పడకలోంచి లేవలేకుంటున్న బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నామయ్యా. వారి కన్నీటిని తుడివండి అయ్యా, వారి కన్నీటిని నాట్యంగా మార్చేయ్యా. అనేక మంది కుటుంబాల్లో కుమారుల కొరకు, కుమార్తెల కొరకు రోధిస్తున్నారయ్యా. అయ్యా వేదన పడుతూ ఉన్నారయ్యా. తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి. తల్లిదండ్రులకు మీరు నాయనా నాయన మనసుకు నెమ్మదిని దయచేయండి అయ్యా. వారి బిడ్డల్ని మార్చండి అయ్యా, మార్చమని ప్రతి నిత్యం నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం బాబు. అయ్యా వారిని విడిపించండి, గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా టీవీ దగ్గర కూర్చున్న బిడ్డలు ఏ దాని కొరకు కూర్చున్నారు, ఏ వేదన కొరకు ఈ వాక్యం వింటున్నారో ప్రభా, ప్రతి హృదయంలో ఈ వాక్యమును పంచేయటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. బలహీనరాల్ని ప్రభా నీ బలముతో నింపు నాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి, నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డలతో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు నాకు మీరు నేర్పించి, మీరే మహిమ పొందుకునమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది నన్ను మనము ధ్యానం చేసుకునేది సామెతల గ్రంథము 7:1 నుంచి. నా కుమారుడా, నా మాటలను మనసు నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు నీ మనసు నుంచి కొనిన ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మనసు నుంచి కొనుము, నా కుమారుడా, నా కుమార్తె, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొని, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో అవి దాచిపెట్టుకోవాలి, ఆయన మాటలు మనసులో ఉంచుకోవాలి. నా ఆజ్ఞలను నీవు నీ మనసును నుంచి కొన్ని ఎడల మనసులో ఉంచుకొని, నీ కనుపాప వలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అన్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. డాక్టర్లు కాదండి, డాక్టర్ల వల్ల కాపాడబడతావు, ఇంజెక్షన్ల వల్ల మరి అన్ని రోగాలు మెడిసిన్స్ ద్వారా బతుకుతావని చెప్పలేడు ఆయన. ఆయన మాటలు మనసులో ఉంచుకోవాలి, ఆయనను ఆజ్ఞలను దాచిపెట్టుకోవాలి మన దగ్గర. ఏమేమి చెప్పాడో ఆజ్ఞలు, ఏమేమి చెప్పాడో యేసయ్య మనతోను. పోయిన వారం మనం నేర్చుకున్నాం, వారసులు కావాలంటే మనలో ఉన్న అన్ని ఆ పాపపు లక్షణాలన్నీ తీసేసుకోవాలని, ఆయనకు మహిమ తెచ్చి బిడ్డలుగా మనల్ని వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక మనం నీతిమంతులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని ఉగ్రత పాలు చేయడానికి ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన అన్నాడు, నీవు నీ మనసు నుంచి కొన్ని ఎడల నా ఆజ్ఞలను, నీవు నీ మనసు నుంచి కొన్ని ఎడల కనుపాపవలే నా ఉపదేశం కాపాని ఎడల నీవు బ్రతుకుదు. సామెతల గ్రంథం 8:22. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గం అనుసరించి వారు ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినివారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వారికి కలుగును. ఆయన మాటలు వినాలి, ఆయన మనసులో ఉంచుకోవాలి. ఆయన కొరకు కనుపాపవలే అవి మనం కాపాడితే దేవుడు బ్రతుకుదువు అంటున్నాడు. అందుకే అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, పిల్లపిల్లకు రాసిన పత్రిక 4:3, మీరు పరిశుద్ధులగటియే గాక జారత్వమునకు దూరంగా ఉండుటియే దేవుని చిత్తము. జారత్వానికి, వ్యభిచారానికి దూరంగా ఉంటే దేవుని చిత్తం. పరిశుద్ధులగటయే, మనం పరిశుద్ధులంగా ఉండడానికి కొరకే, మీలో ప్రతి వాడును దేవుని ఎరిగిన అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటముని ఎట్లు కాపాడుకొని వలన అది ఎరిగి ఉండుటియే దేవుని చిత్తం. ఈ ఘటంలో పరిశుద్ధత ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు, ప్రతి వాడును అన్ని ఎరుగని అన్యజనుల వల్ల చేస్తున్నారండి, వాళ్ళగా మనల్ని చేయొద్దు అంటున్నాడు. మన ఘటాన్ని ఎట్లా కాపాడుకోవాలి, పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తన ధన ఘటమును ఎట్లు కాపాడుకున్నావు అది ఎరుగు ఉంటే దేవుని చిత్తం. మన ఘటాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం, పరిశుద్ధత కాపాడుకుంటున్నామా, కామ జారత్వము కామ విలాసము అన్నింటి కొరకు ఆడుకుంటున్నామా? ఆయన అంటున్నాడు, ఎందుకనగా, పిలిపిలకు రాసిన పత్రిక 5:9, ఎందుకనగా మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పొందుటకు నియమింపలేదు. ద్వితీయోపదేశ కాండం 30:19-20 చూస్తే, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచి ఉన్నాడట. చూసారా, ఆయన అంటున్నాడు, జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును. జీవం కావాలా, మరణం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, ఇవన్నీ మన ముందట ఉంచుతున్నాడట. ఉంచి ఏమంటున్నాడంటే, భూమి ఆకాశములను మన మీద సాక్షులుగా పెట్టాడట. మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయస్సునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనడి. మనం ఏం కోరుకుంటున్నాము ఈ లోకంలో, జీవాన్ని కోరుకుంటున్నామా, శాపాన్ని కోరుకుంటున్నామా? అందుకే అన్నాడు, మీరు బ్రతుకుతారు, నీ కనుపు వాపవలే నా ఉపదేశమును కాపాడినెళ్ళ మీరు బ్రతుకుదురు అంటున్నాడు. చూసారా, కాపాడుకోవాలి మన జీవితాలను, కాపాడుకోవాలి. అందుకే అంటున్నాడు, నా కుమారుడా నువ్విని జ్ఞానం తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలి ఎందు చక్కగా నడిపించుకొనుము. సామెతల గ్రంథం 23:19. కాబట్టి మన జీవితాలు ఎలాగుంటున్నాయి? 4:4 అవిధేయులైండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చబడకుండునట్లు యూదా వారలారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. మనం లోబడి ఉండాలి, మన మనసును ఆయనకు ఆధీనం చేయాలి. అందుకే అంటున్నాడు, మనసు నుంచుకో నా ఆజ్ఞలు, మనసు నుంచుకో నా ఆజ్ఞలన్నీ నీ యొద్ద దాచిపెట్టుకో అని చెప్తున్న మాటలు. నా ప్రియబిడ్డ, ఈ మధ్య ఈ సాయంకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితాలు ఎలాగున్నాయి. 2 పేతురు పత్రిక 2:5 అంటున్నాడు, మరియు ఆయన పూర్వకాలమందున లోకం విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతి ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు.
నోవా కుటుంబాన్ని కాపాడాడు. అందుకన్నాడు, ఈ తరములో చూడగా నువ్వు నీతిమంతుడిగా కనబడ్డావమ్మా, భయంకరమైన పాపపు లోకంలో నుండి మరి నోవాహుని కాపాడాడు, ఏడుగురిని కాపాడాడు. ఇంకేమంటాడు, రెండవ పేతృ పత్రిక 2:6 మరియు ఆయన సొదొమ గుమారాలను పట్టణములను భస్మం చేసి ముందుగా భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటి నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు పాదపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని చూచెను. హల్లెలూయా. చూసారా, అందుకే అంటున్నాడు లూకాసువార్త 17:26 నుంచి చదువుతున్నాను. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరం వారి చేత ఉపక్షింపబడవలను. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవా ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి పడుచుండ్రి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండదు. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేసిన ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షముగు దినం వరకు జరుగును. హల్లెలూయా. చూసారా, భయంకరమైన ఆ దినాలు తాగుతూ తింటూ అన్నీ ఉన్నా కూడా లోతును రక్షించాడు, నోవాహును రక్షించాడు. నువ్వు అలాగ నీతి మంత్రుడిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితాలు ఆయన కొరకు మనసునుంచుకుని వాళ్ళు ఉంచుకున్నారు దేవుని వాక్యాన్ని. వాళ్ళ మనసులుంచుకుని నీతి మంత్రులుగా బ్రతికారు. అందుకే ఓడ సిద్ధం చేసుకుని ఏడుగురిని బ్రతికించాడు ఆయన. లోతు కుటుంబాన్ని అక్కడి నుంచి దేవుడు నడిపించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే మన మనసు లోకంపై పెట్టింది లోతు భార్య. అందుకంటున్నాడు లోకంపై మనసు పెట్టిన లూకాసువార్త 17:32 అంటున్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకునుడి. లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మంచి పనులు చేసిందని జ్ఞాపకం చేసుకోవాలా? ఆమె మనసంతా లోకంపైన పెట్టింది. మనకి తెలుసు లోతు దినాల్లో జరిగినట్లు జరుగునని ప్రభు చెప్తున్నాడు మనతోను. మరి మనం ఎట్లున్నాము? మరి అబ్రహాం దేవుని పిలుపు పొంది దేవుని నమ్మి అతడు చూపించి దేశంలో విశ్వాసంతో బయలుదేరగా నేనును వచ్చేదనని లోతు వెంబడొచ్చాడు. 2 పేతృ పత్రిక 2:8 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను. నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని వచ్చాడు. నీతిమంతుడుగా ఉన్నాడు. ఇంత భయంకరమైన వాళ్ళ మధ్యన ఉన్నా కూడా, దుర్మార్గుల కామ వికార చేష్టలు చేస్తున్నా కూడా లోతు నీతిమంతుడుగా ఉన్నాడు. కానీ వాళ్ళ భార్య విషయం మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఆదికాండం 19:12 ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారుని, నీ కుమార్తెలను, మా ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము, మేము ఈ చోట నాశనం చేయవచ్చితమని వారిని గుర్చి మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపాను. భయంకరమైన ఆ సొదొమ గుమారాన్ని నాశనం చేయడానికి దేవుని దూతలు పంపించబడితే లోతు భార్య ఏం చేసిందంటే మనకు తెలుసు. ఆయన ఈ దూతలు ఈ సంఖ్యలు ఇద్దరిని పట్టుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూడొద్దు అని అంటే ఆమె ఏమైపోతుందో, లోకంపై ఆశ పెట్టుకుంది, లోకంపై మనసు పెట్టుకుంది, ఏమైపోతుందో అయ్యో అనుకున్నది. కానీ ఏమైంది? వెనక తిరిగి చూడొద్దన్నాడు, లోకం వైపు చూడొద్దన్నాడు. లోకం ఆశ చూపి మోసం చేస్తుందని, కానీ లోకం వైపుకు మనసు పెట్టుకున్నది ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమన్నా ప్రయోజకరాలయ్యిందా? తన కుమార్తెలు ఇద్దరిని కూడా శాపానికి మార్చింది. నా ప్రియబిడ్డ, అందుకే అంటున్నాడు ఆయన లోతు భార్య అని జ్ఞాపకం చేసుకోండి. లోకం పైన మనసు పెడుతున్నావేమో, అందుకే అంటాడు నా కుమారుడా నీ మనసు నాకేమంటున్నాడు. మనకు తెలుసు దేవదూతలు చెప్పారు, పర్వతానికి పారిపో, ఈ మైదానంలో ఎక్కడ నిలవలేక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతం నాకు పారిపోమని చెప్పాడు 17:17. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలో ఆ మైదానం అంతటినీ ఆ పట్టణంలో నివసించే వారు అందరినీ నేల మొక్కలను నాశనం చేసిన. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. చూసారా, సర్వాన్ని గంధకంతో నాశనం చేశాడు.
లోతును తప్పించే నీతి మంత్రుడిగా ఉన్నాడు. నువ్వు నీతి మంత్రుడిగా, నువ్వు నీతి మంత్రాలుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. లోకం పైన మనసు పెట్టుకోకూడదు. అందుకే అంటున్నాడు, గెహజీ విషయంలో కూడా మనకు తెలుసు, ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు, నాయమాన్ కుష్ఠరోగం వచ్చింది. వచ్చి ఆ నాయమాన్ వచ్చి కుష్ఠరోగం బాగుపడ్డది. బాగుపడిన తర్వాత ఆ ఎలీషాని అంటున్నాడు, ఇవన్నీ తీసుకోండి అయ్యా, కానుకలు తెచ్చాను, నాకు అవేం వద్దయ్యా అని అంటే కూడా ఆయన సరే అని పంపించేసిన తర్వాత రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో అప్పుడతడు తన పనివారంతో కూడా దైవజన దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇస్రాయల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటిను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగును, ఇప్పుడు నీవు దాసునైనా నా యుద్ధ బహుమానం తీసుకునివలసిందని అతనితో చెప్పగా 16వ వచనంలో ఎలీషా, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇస్రాయల్ దేవుడైన యెహోవా జీవంతో నేనేమీ తీసుకొను అని చెప్పాను. నయమాన్ అతను ఎంతో బతిమాలను అతడు ఒప్పకపోయాను. తెలుసు మనకి కుష్ఠరోగము కలిగినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మరి 7 సార్లు ములిగినప్పుడు, ఆయన ఒళ్ళంతా పసిపిల్లల దేహంగా అయినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ఆ కానుక తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నాడు ఎలీషాకు. కానీ ఆయన అన్నాడు, వద్దు తీసుకొని నేను అన్నాడు. మరి అక్కడ మనకు తెలుసు, మరి 19వ వచనంలో ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం అంత దైవజనుడైన ఎలీషా సేవకుడు గెహజీ, ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవంతో నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమాన్ని కలుసుకుంటకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి, నా యజమానుడు నా చేతి వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు ఇద్దరు యవనులు ఎఫ్రాయిం వన్యమందు నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీ వారి కొరకు 2 మణుగులు వెండియు 2 దుస్తులు బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడని చెప్పాను. 24వ వచనంలో అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషావాని చూచి, గెహజీ నీ వెచ్చని నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికనే పోలేదని పరిగెత్తుకుంటే పోయాడు, నా దాసుని కావాలి, నా మరి దైవజన్ని కావాలని పోయి అబద్ధం చెప్పి అది తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చుకున్న తర్వాత అడుగుతున్నాడు, ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి పోయినావయ్యా? నేను ఎక్కడికి పోలేదే, ఇక్కడనే ఉన్నానే అన్నాడు. 26వ వచనంలో అంటున్నాడు, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? కాబట్టి నయమానికి కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండునని చెప్పగా వాడు మంచి వలె తెల్లనమైన కుష్టు కలిగి ఎలీషా యుద్ధం నుండి బయటకు వెళ్ళిపోయాడు. చూసారా, ఆశించాడు ఆ బంగారాన్ని, వాటిని ఆశించాడు గెహజీ, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. మరి ఆమె మనసు, లోతు భార్య మనసు లోకం పైన పెట్టింది, ఈ గెహజీ డబ్బు పైన మనసు పెట్టాడు. ఇద్దరు నాశనమైపోయినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నాడు, నా ప్రియబిడ్డ ఆయన అంటున్నాడు, నీ మనసు నాకు ఆయన పైన నువ్వు ఆనుకున్నప్పుడు, అందుకే అన్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకున్నావు వాడిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడతావు, శాంతి లేకుండా వారి జీవితాలు నష్టమైపోయినాయి. అదే మనం చూస్తున్నాం. మరి మనసుని ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనం నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చి ఉండినాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, ఏలేనుగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం దాచబడి ఉండాలి, మన జీవం ఆయనకు మనసు పెట్టకూడదు అన్నాడు. భూ సంబంధమైన మనసు పెట్టింది లోతు భార్య, లోకంపై మనసు పెట్టింది గెహజీ, డబ్బు పైన పెట్టాడు అననీయ. సప్పేరాలు కూడా అంతే, వారి దేవుని తీసుకొచ్చి కొంత సొమ్ము అంతా తీసుకుని వచ్చి మరి అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టమనంటే వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. అననీయ సప్పేరాలు మొత్తం తన జీవితాల్ని అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాను. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సిప్పేరాతో ఏకమై పొలమమ్మని, భార్య ఎరుకనే వాడు దాన్ని కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులు పాదములు ఎద్ద పెట్టును. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెళ్ళ కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నేను ఎద్దనున్నప్పుడు నీదే కదా అన్నయ్య సపేరాలు చూసాను కదా మనం.
ఎన్నో రోజుల నుంచి ఈ వాక్యం వింటూనే ఉన్నాము. వారిద్దరు ఏకీభవించారు. కొంత అంత తెచ్చి అయ్యా కొంత తెచ్చామయ్యా కొంత దాచిపెట్టుకున్నామయ్యా అంటే పర్వాలేకుండే, కానీ వాళ్ళొచ్చి తీసుకొచ్చి అపోస్తలు పాదాల దగ్గర పెట్టారు. కానీ పేతురు ప్రభుతో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేసే క్రియలు తెలుసుకున్నాడు. అందుకే అంటున్నాడు, నీ హృదయం ప్రేరేపించండి. సాతానుడు ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నీదే అన్నప్పుడు నువ్వెందుకు ప్రేరేపించబడ్డావు? అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతీవి. ఎవరితో అబద్ధమాడండి? దేవునితో. డబ్బు కోసం, తన డబ్బు తనదే, కానీ అపోస్తలు పాదాల దగ్గర పెట్టి అందరు సమిష్టిగా పంచుకున్నారు. లేని వాళ్ళు ఉన్న వాళ్ళు అందరు కలుపుకొని పంచుకొని సమిష్టిగా వారు సంతోషంగా ఉన్నారు. అలాంటి దగ్గరికి అన్నయ్య సపేరాలు వాళ్ళు కొంత తీసుకుని దాసుకున్నారు. ఏమైంది మనకు తెలుసు. అందుకే అంటున్నాడు, మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితివి. 3 గంటలై ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరు ఇద్దరు ఎందుకు ఏకీభవించరు? ఇదిగో నీ పెనుబెట్టి పాట పెట్టిన వాడిని పాదాలు ఉన్నవన్నాడు. చూసారా, భార్య భర్తలు ఇద్దరు ఏకీభవించారు. దేవుని మోసపుచ్చడానికి కొరకు అబద్ధం ఆడారు దేవుని దగ్గర. ఏమన్నా ప్రయోజనం ఉన్నదండి? డబ్బు ఉన్నదాళ్ళ దగ్గర డబ్బుపైన ఆశపడ్డారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. గ్యాజీ డబ్బు కోసం ఆశపడ్డాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. లోతు భార్య లోకంపై ఆశపడ్డది ఉప్పు స్తంభమైంది, ఎవరికి ప్రయోజనకారం లేకుండా ఆగిపోయింది. చూసారా నా ప్రియబిడ్డ, లోతులాగా కాకుండా లోతులాగా మనం నీతిగా బ్రతకాలి, లోతు భార్యలాగా కాదు. అందుకే అంటున్నాడు, మీరు ఎందుకు ఏకీభవించారు? మీరు ఏకీభవించకుండా ఉంటే వాళ్ళిద్దరు బ్రతికే వాళ్ళేమో. కానీ దినాన్ని వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నీ మనసు ఎట్టున్నది, ఎవరి మనసు నీ మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏలయనగా అతడిని ఎందు విశ్వాసం ఉంచున్నాడు అన్న దేవుని పైన ఆధారపడ్డది, ఆయన పాదాలు పట్టుకుంది, కుమారుని పొందుకున్నది, గొప్ప సమయాలు భక్తునిగా వాడుకుపట్టి ఉన్నది. నా ప్రియబిడ్డ, ప్రభు అడుగుతున్నాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయమై మనసు ఉంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన జీవితం జీవించరు, మరణాన్ని కోరుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆ జీవము కావాలనుకుంటే ఆయన అంటున్నాడు, జీవమును మరణమును నియంత్రణ పెట్టాను అంటున్నాడు. కోరుకోమంటున్నాడు, భూమి మీద సాక్షులుగా పెట్టాడు అంట, ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టాడు. నువ్వేది కోరుకుంటావు నా ప్రియబిడ్డ, ఈ దినాన్ని ఏలనిగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావం వల్ల గలవారు, కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడలా మృతుల్లో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేపినవాడు చావునకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు రోమీలకు రాసిన పత్రిక 12:2 మీ మనస్సు మారి నూతన మగట వలన, నూతన మగట వలన రూపాంతరం పొందండి అంటున్నాడు. ఈ లోక మర్యాద మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగనట్ల వలన రూపాంతరం పొందడి. పిలిపిలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు. చూసారా, పిలిపిలకు రాసిన పత్రిక 3:19 నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడుచున్న సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందు మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షణ నిమిత్తమే కనిపెట్టుకుని ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నా కుమారుడా, నా మాట మనసు నుంచుకో, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొను, నా ఆజ్ఞలను నువ్వు నీ మనసు నుంచుకొని ఎలా నీ కనుపాపవలే ఉపదేశమును కాపాడిన ఎలా నీవు బ్రతకదు. హల్లెలూయా, నువ్వు బ్రతకాలంటే
నీ మనసు ఆయనకు అప్పగించుకోవాలి, నీ హృదయంలో ఆయన మాటలు దాచిపెట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇవి చెడు లక్షణాలు ఏమైతే ఉన్నాయో, ఈ మనసు లోకం పైన, డబ్బు పైన, వ్యభిచారం పైన, తాగుడు పైన, వీటి పైన నీ మనసు ఉంచకుండా దేవుని పైన, దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, భూమి ఆకాశాలని నాకు సాక్షిగా పెట్టాడు, జీవం కావాలా మరణం కావాలా ఆయన పెట్టాడు నీ మీద. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటున్నా, నా ప్రియబిడ్డ, నువ్వెవరిలాగుండాలి, జీవం కావాలని కోరుకుంటున్నావా? ప్రభుకి నీ మనస్సుని, ఆయన హృదయాల్లో, నీ హృదయంలో ఆయనకు చోటి, నీకు దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. నీ వీలోకం పైన మనసు పెట్టి జీవితాన్ని పాటు చేసుకుంటే నరకాగ్నికి నీ వారసురాలు, వారసుడుగా అవుతావు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మా మనసు నెట్టి పెట్టుకుంటున్నాము. ఇక ప్రభా, అననీయ సపేరాలు డబ్బు పైన పెట్టుకున్నారయ్యా, పరిశుద్ధాత్మను మోసపుచ్చారయ్యా, అబద్ధమాడారయ్యా, వారిద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. లోతు కుటుంబము, లోతును రక్షించబడ్డాడు, కానీ భార్య బిడ్డలు నశించిపోయినారయ్యా. అయ్యా, ఈ తరంలో చూడగా నీతిమంతుడిగా నావు నోవాహును కాపాడినవయ్యా. అయ్యా, మా జీవితాలు నీ పైన మనసు పెట్టుకొని మా జీవితాలు ప్రయోజనకరంగా ఉండటకు నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాము నాయన. కామ వికార చేష్టలు ఉన్నప్పటికీ ప్రభా, లోతును కాపాడిన దేవుడు ప్రభా. జనులు తినుచు త్రాగుచు ఇండ్లు కట్టుకొని అన్నీ ఉన్నా కూడా నోవాహు కుటుంబాన్ని రక్షించిన గొప్ప దేవుడు అయ్యా. మా కుటుంబాలను రక్షించాలని ప్రభా మేము ఆశపడుతున్నామయ్యా. మా మనసు నీపై నుంచుకోవాలని ఇష్టపడుతున్నామయ్యా. మా మనసుల్ని మార్చండి అయ్యా, మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. నీతో గడపడానికి, నీలో ఉండడానికి, నీలో జీవించడానికి ప్రభా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇక్కడ వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, నాకు తెలీదయ్యా. ఆ వేదన తీర్చి, వారి కష్టాలన్నింటినీ తీర్చి మీరే మహిమ పొందుకున్నాం. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరత కోరిన ఎలా తప్పకుండా ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి, తప్పకుండా మీతో మాట్లాడతాం, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.